తూర్పు గోదావరి జిల్లా వైసీపీలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. తోట త్రిమూర్తులకు వ్యతిరేకంగా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ హోంమంత్రి మేకతోటి సుచరితకు లేఖ రాయడం సంచలనంగా మారింది. ఈ లేఖపై స్పందించారు త్రిమూర్తులు. శిరోముండనం కేసులో త్వరగా విచారణ చేసి తీర్పు ఇవ్వాలని కోరుకున్నారు. అయితే ఈ ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ డ్రామాలాడుతున్నారని ఫైర్ అయ్యారు మాజీ ఎంపీ హర్షకుమార్. తొందరగా కేసు పూర్తి చేసుకుని కోర్టులంబడి జరిగేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలనేటువంటిదే కోరుకుంటాం తప్పితే కేసులు డ్రాగ్ ఆన్ చేసి కోర్టులంబడి జరగాలని ఎవరో కోరుకోరు. తర్వాత రామచంద్రపురంలో వర్గ విభేదాలు బగ్గుమని అంటున్నారు. ఆయన ఇప్పుడు రామచంద్రపురం ఎమ్మెల్యే కాదు, నేను ఇక్కడ రామచంద్రపురంలో లేను, మెండపేట చూస్తున్నాను. అందుకని ఆయనేమో ఎంపీగా ఉన్నాడు, రాజ్యసభ సభ్యుడు. రామచంద్రపురానికి సంబంధించినటువంటి ఇష్యూ కూడా కాదు ఇది. అధికార పార్టీల వల్ల కేసులు మాఫీ చేయించుకోవాలనుకుంటే నేను అధికార పార్టీలో ఉన్నాను కదా 20 సంవత్సరాల నుంచి, ఎందుకు మాఫీ చేయించుకోవాలనేది కోర్టు పరిధిలో ఉంది. కోర్టు వారు తీర్పు ఇస్తే ఏ తీర్పు ఇచ్చినా తీర్పుకి మరి అనుకూలంగానే స్పందిస్తాను తప్పితే. ఒక పక్క కోవిడ్, ఒక పక్క హైకోర్టు స్టేలు ఉన్నాయి. ఉన్నప్పుడు టీకి సక్రమంగా కోర్టుకి అటెండ్ అవ్వట్లేదు కూడా మార్చేమని అడగ నాకు ఇట్లా మార్చేమని బాధించరాడు కాదు. అయితే ప్రభుత్వం భావించాలి ఈ అడ్వకేట్ సక్రమంగా పనిచేయట్లేదని. తప్పలేదు, కోర్టు ఇంకా పనిచేయలేదు. కోర్టుకి అటెండ్ అవ్వట్లేదు మార్చేమని అంటే ఏమని చెప్పాలి? ఆయన మార్చమంటే ఫైల్ మూవ్ అవుతుంది. మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి రాగానే గౌరవ హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి చెప్పాను, అమ్మ ఇది ఈ కేసు దిస్ ఇస్ లాంగ్ పెండింగ్ కేసు ఇన్ 23 years. ఇది దళితులకు జరిగిన అవమానకరమైన సంఘటన. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంచలనం తీసుకొచ్చిన సంఘటన. కేసు 23 సంవత్సరాల నుంచి కేసు పెండింగ్లో ఉంది. మేము కోరితే అంటే మా బాధితులు కోరితే బాధితులు కోరికను మన్నించి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్ చేశారు ఒక అడ్వకేట్ని. వారు సక్రమంగా కోర్టు అర్హులను మార్చేమని 3 పేర్లు సజెస్ట్ చేశాడు. నేను ఎవరు అసలు సంబంధం ఏంటి అంటే ఇక్కడ ఎలా ఉందంటే ముద్దాయిలు వారి పేటను వారే నిర్ణయించుకుంటారు, బాధితులు తప్పును కూడా వాళ్ళు పెట్టుకుంటారు. ఇంకేం ఈ కోర్టులు ఎందుకు, పోలీస్ స్టేషన్ ఎందుకు, ఇది తప్పు, ఇది అడగడమే తప్పు. ఇంకా దయచేసి దాన్ని రిజెక్ట్ చేయండి అని గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి జరిగింది. వాళ్ళు విజ్ఞప్తి చేస్తాను మాకు మాట్లాడుకోవచ్చు. ఇది ఇక్కడ ఆలోచించవలసిన విషయం. మేము ఒకే పార్టీలో ఉండొచ్చు, అది వేరే విషయం. ఇక్కడ దళితుల పక్షాన్ని మేము పోరాడుతున్నాం 23 సంవత్సరాల నుంచి. ఖచ్చితంగా మేము దళితుల పక్షం ఉంటాం. ఇంత వీసమెత్తుకోవడం ఏం కాదు. కారణం ఏంటంటే ఈయన రాసిన ఆవిడ చేయదన్న విషయం ఈయనకి తెలుసు. ఎవరికి లెటర్ రాయాలండి? ఈ పార్టీలో 1 ఇంచు ఈ పక్కకు జరగాలన్నా 4 వ్యక్తులు, 3 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు 3 ఏరియాలకి. ఒకడు విజయసాయి రెడ్డి, ఒకడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఒకడు వైవి సుబ్బారెడ్డి. వీళ్ళు 3కి అండ్ దెన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు 4ని కాదని ఈ పార్టీలో కానీ ఏదన్నా పని ఇలా ఇంత జరుగుతుందా?